श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः शांताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं अनि श्री महाविष्णुवुकु नमस्करिंचुकुंटू काय टीवी मीडिया प्रेक्षकुलकु नमस्सुमांजलि। मनं इप्पुडु श्रावण मासं శుక్రపక్షంలో వచ్చే ఏకాదశి వ్రత మహిమను గురించి తెలుసుకుందాము। పౌర్ణమికి ముందు శుక్రపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు। ఈ ఏకాదశి యొక్క వ్రత కథలను నియమాలను పూజా విధానాలను మనం సవివరంగా తెలుసుకుందాము। ఏకాదశి వ్రత నియమములు అన్నిటికీ ఒకటే। మనకు సంవత్సరంలో చైత్ర మాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు 24 ఏకాదశులు ఉన్నాయి। 24 ఏకాదశులకు దేని ప్రత్యేకత దానికే ఉంది, దేని కథ దానికే ఉంది। మరి ఇప్పుడు ఈ పుత్రదా ఏకాదశి కథను కూడా తెలుసుకుందాము। ఏకాదశి వ్రత నియమాలు పాటించవలసి వచ్చేటప్పటికి మరి దశమి రోజు ఉపవాసము, ఏకాదశి రోజు ఉపవాసము, ద్వాదశి రోజు పారణ అన్నదానము చేయవాల, ఇవి చక్కగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు। ఈ ఏకాదశి ముఖ్యంగా పుత్రదా ఏకాదశికి సంతానము లేనటువంటి దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి, శ్రీ మహావిష్ణువును అనేక విధాలుగా పూజించాలి। అంతేకాదండి, ఈరోజు సంతానం కొరకు చేసేటటువంటి ఏకాదశి పూజలతో పాటు మనం చక్కగా కుజ స్తోత్రం చేసుకోవాలి సంతాన కారకుడు, అలాగే దుర్గా స్తుతి చేయాలి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారిని నాగరూపంలో పూజించాలి, అలాగే సంతాన గోపాలస్వామిని పూజించుకొని ఆయన స్తోత్రాలన్నీ కూడా చదువుకోవాలి, ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి, అన్నీ చేయొచ్చు। భగవద్భక్తి, భగవంతుడి మీద ధ్యాస, ఇష్టదైవం పూజ, శ్రీ మహావిష్ణు పూజ ప్రధానంగా చెప్పారు। విష్ణు సహస్రనామం చదువుకోవాలి, లలితా సహస్రనామం చదువుకోవచ్చు, రామాయణ భారత భాగవతాది గ్రంథాలన్నీ చదవచ్చు, మీకు వచ్చిన పద్యము పాట శ్లోకము ఏదైనా హరినామ సంకీర్తనతో ఈరోజంతా గడపాలండి, జాగరణ కూడా అలాగే చేయాలి, ఇవి ప్రధానంగా చెప్పారు। అయితే ఈ పుత్రదా ఏకాదశి కథ ఏంటంటే, పూర్వము మహిష్మతి నగరమును మహీజిత్ అనేటటువంటి గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడండి। అతనికి సంతానము లేనందువల్ల ఎంతో దిగులు పడ్డాడు। ఇది గమనించినటువంటి అతని అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలంతా కూడా అడిగారు దానికి, నేను ఈ దేశానికి గొప్ప మహారాజును అయినప్పటికీ సంతానం లేదని దిగులుగా ఉందని తెలియజేయటం। వెంటనే ఆ ప్రజలు, శ్రేయోభిలాషులు 50 మంది కూడా దగ్గరలో ఉన్నటువంటి వనానికి వెళ్ళారండి। వనానికి వెళ్ళి దివ్యజ్ఞాన సంపన్నుడు, చాలా గొప్పవాడు అనమాట, చిదానందుడు, నిరాహారి, ధర్మతత్వ విదుడు, నిర్వికారుడు, జితేంద్రియుడు, దీర్ఘాయువు, క్రోధరహితుడు, అలాగే శాస్త్ర నిపుణుడు, కూలంకష ప్రజ్ఞావంతుడు అయినటువంటి రోమశ మహర్షిని కలిశారండి। కలిసి, మా రాజుకు సంతానం లేదయ్యా, మరి ఆయన్ను అడవికి వచ్చి తపస్సు చేయమంటారా, మేము కూడా తపస్సు చేయమంటారా అని చెప్పి అడగటం జరిగింది। అసంభవాన్ని సంభవం చేయగల తపస్యాలు అయినటువంటి రోమస మహర్షి వాళ్ళకు ఒక సలహా ఇచ్చారు, అయ్యా మీ మహారాజు పూర్వ జన్మలో ఒక వ్యక్తిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఎండాకాలంలో ఒక సరోవరం దగ్గర ఆయన నీళ్లు తాగడానికి వచ్చాడు। ఆ సమయంలో ప్రసవించినటువంటి ఒక ఆవు దూడతో సహా వచ్చి నీళ్లు తాగే సమయంలో ఆవును కర్రతో అదిలించి నీళ్లు తాగకుండా పంపించి వేశాడు। తద్దోషమై ఆయనకు సంతానం లేకుండా పోయింది। ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేసి మహారాజు అయినప్పటికీ ఆహారం, నీరు తీసుకుండే గోవును తల్లి తరిమేసినందువల్ల సంతానం లేకుండా పోయింది, కాబట్టి ఆయన గోవును పూజించాలి। తర్వాత ఈ శ్రావణ శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని భవిష్య పురాణము, శృతి కౌస్తభము చెప్తున్నాయి కాబట్టి ఆ మహర్షి చక్కగా ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో పాటిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరుగుతుంది। అందుకనే మునీనాం పవిత్రారోపణం అని చెప్పి శృతి కౌస్తభం చెప్పింది। ఆయన చాలా గొప్ప మహర్షి, ఎందువల్లంటే
మనకు శ్వేత వరాహ కల్ప కూర్మ కల్ప పార్థివ కల్ప కూర్మ ప్రళయ కల్ప సావిత్రి కల్ప వరాహ కల్ప ఇట్లా కల్పాలు ఉన్నాయి కదా, ప్రతి కల్పమునకు ఆయనకు ఒక రోమము ఊడిపోయేదట. ఎన్నో కల్పాలు జీవించినటువంటి దివ్య దృష్టి గల గొప్ప మహర్షి. అసలు ఆయన దర్శనం చేసుకుంటేనే అపారమైనటువంటి సౌభాగ్య సంపదలు కలుగుతాయని అన్ని పురాణాలు తెలియజేసినాయి. కాబట్టి ఆయన సలహా మేరకు ఈ రాజదంపతులు ఇద్దరు దశమి రోజు సాయంత్రం ఉపవాసం ఉండి, ఏకాదశి రోజు బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం ఉండి, ఆహారం తీసుకోకుండా జాగరణ చేసి శ్రీ విష్ణునామ సహస్రం చేసి విష్ణునామ స్తోత్రం చేసి స్వామివారికి షోడశోపచార పూజలన్నీ చేసి నైవేద్యాలు పెట్టి అనేక రకములైన పుష్పములతో పూజించి చక్కగా ఆయన కృపకు పాత్రులై ప్రసాదము తీర్థ ప్రసాదము స్వీకరించి ద్వాదశి రోజు పాలన చేసి చక్కగా పెరుగు దానం చేయాలి పుత్రదాయ ఏకాదశికి ప్రధానంగా చెప్పారు పురాణాలు. అలాగే అన్నదానం చేశారు. ఈ వ్రతాన్ని గతంలో సాక్షాత్తు మహాభారతంలో యశోదాదేవి చేసిందండి, పెరుగుదానం చేసి శ్రీకృష్ణ పరమాత్మను సంతానంగా పొందింది. అలాగే దూర్వాస మహర్షి యొక్క సలహా మేరకు కృపాచార్యుడు భార్య కృపి పెరుగుదానం చేసి అన్నదానం చేసి శ్రీ మహావిష్ణువు కథలు అందరికీ వినిపించి మహత్తరమైనటువంటి అశ్వత్థామను కన్నదండి, సంతానంగా పొందింది. అంత మహత్తుందని చెప్పి అసలు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు మిగతా పాండవులకు ద్రౌపదికి ఈ వ్రత నియమాలను ముఖ్యంగా ఏకాదశి వ్రత నియమాలను ఎప్పటికప్పుడు తెలియజేశారండి మహాభారతంలో అరణ్య పర్వ సమయంలో. అందువల్ల ఇది చాలా చాలా పవిత్రమైందండి. ప్రధానంగా పుత్రదాయ ఏకాదశికి ఉపవాసం అండి. ఏదో మనం జ్వరం వచ్చినప్పుడు పథ్యం అంటాం కదా, అట్లా కాదు, భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేయాలన్నమాట. ఇలా ఈ ఏకాదశిని పాటించిన వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పి గ్రంథములన్నీ తెలియజేసినాయండి. కాబట్టి ఈ శ్రావణ శుక్లపక్ష ఏకాదశి రోజు సంతానార్థులై చేసేటటువంటి దంపతులు ముఖ్యముగా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమ పెట్టుకొని సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పములతో గంధంతో షోడశోపచార పూజా విధానాల్లో పూజ చేసి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. తర్వాత సంతానం కూడా కలిగి వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి పూర్తి ఆయుష్ని పొంది మోక్షానికి పోతారని తెలియజేస్తుంది. కాబట్టి ఈ పుత్రదా ఏకాదశి యొక్క నియమములను అందరూ తెలుసుకొని పాటిస్తే పుత్ర సంతానము సత్సంతానమే కాకుండా సకల సౌభాగ్యములు ఆయురారోగ్య ఐశ్వర్యములు ధనకనక వస్తువాహనములు కలుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్ష వీక్షణములు అపారముగా కలిగి ఆనందమయ శాంతిమయ జీవనాన్ని గడపాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.